हेलो पीस वेलकम बैक टू द चैनल बाई इलिगिपोतांदि कदा मुखम एक्चुअली एंदुकंटे इकड़ंता मन राइडर्स उन्नारु कदा मेमंता कलिसी राइड वेल्तुन्नामु अंड तिरुपति राइडर क्लब इदैते सो बाइक्स लाइनअप मीकु चूपिस्तानु निन्न वेल्लिन राइड लो कूडा चूपिलेकपोयानु एंदुकंटे कोंचेम चीकटि वेल्लिपोयि अंड तर्वात मेमु पोयि बाइक कोंचेमु वाटर वाश चैन्लु इवन्नी चेयिंचुकुंदाम अनेसि अनुकुन्नामु सो अक्कड चूपियोच्चुले तिरिग्गा अनेसि अनुकुन्ना काकपोते एमैंदंटे मेमु रिटर्न टाउन कि वच्चेसरिकि तिरुपति सिटी कि वच्चेसरिकि ఆల్మోస్ట్ ఒక 7:30 అయిపోయింది అనుకుంటా ఈజీలీ 7:30 దానివల్ల వాళ్ళు క్లోజ్ చేసేసినారు మేము ఎక్స్పెక్ట్ చేయాల క్లోజ్ చేసింటారు అనేసి అందుకని ఇంకా రిటర్న్ వెళ్ళిపోయినాము అంటే ఇళ్ళకి కాబట్టి ఆ నిన్న వెళ్ళిన రైడ్ బైక్స్ లైనప్ చూపించలేకపోయినా బట్ చెప్తున్నా నేను బిఎండబ్ల్యూ S1000 అండ్ నెక్స్ట్ వచ్చేసి F900XR బిఎండబ్ల్యూది సో మా మూడు బైక్స్ వెళ్ళాం అన్నట్లు మేము ముగ్గురం వెళ్ళాం ఈ రోజు ఇంకొన్ని బైక్స్ కూడా యాడ్ అయినాయి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కొంచెం క్లారిటీ లేదు నాకు బట్ స్టార్ట్ అవ్వగానే అండ్ రీచ్ అవ్వగానే ఎలాగో మీకు తెలిసిపోతుంది కాబట్టి సో ఇది ప్రస్తుతానికి మా మీటప్ పాయింట్ తబ్బున్ సో తబ్బున్ మన రుచులు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సో ఇంకా ఒకరిద్దరు రైడర్స్ ఏమైనా రావాల్సి ఉందేమో వాళ్ళు రాగానే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఎక్కడబ్బా అదో ఆడున్నాయి కదా అండ్ లైటింగ్ సెటప్ అయితే బాగుంది ఎర్లీ మార్నింగ్ అయినా ఇన్ని లైట్లు వేసిండారు సో ఫస్ట్ ఇది మన అపాచీ RR 310 తర్వాత ఒక డామినార్ ఉంది దాని తర్వాత మన బండి అండ్ దెన్ ఒక బిఎండబ్ల్యూ S1000 ఆల్రెడీ నేను టెస్ట్ రైడ్ చేసిందా కదా ఇది టెస్ట్ రైడ్ కాదు ఫస్ట్ ఇంప్రెషన్ అనుకోండి అండ్ నెక్స్ట్ ఒక 390 అడ్వెంచర్ అండ్ దెన్ మల్టీ స్టాడా అండ్ తర్వాత అక్కడ F900XR అండ్ లాస్ట్లో ఇక్కడ మన డ్యూక్ 200 సో ఇవన్నమాట ఈరోజు లైనప్ నాకు తెలిసి ఇప్పటికైతే అందరు వచ్చేసినట్లే సో ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యి మోస్ట్ ప్రాబ్లీ కళ్యాణి డ్యామ్ అనేసి అనిన్నారు అండ్ కళ్యాణి డ్యామ్కే వెళ్తాం కావచ్చు కొంచెం ఫ్యూయల్ పట్టించుకోవాలన్నట్లు మ్యాక్సిమం మేము అందరము సో ఫ్యూయల్ పట్టించుకోగానే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాం ఓకే పీస్ మొత్తానికైతే ఇక్కడ ఫ్యూయల్ పట్టిద్దామనేసి ఇక్కడ ఆగిపోయినాము కొంతమంది మేము స్పెషల్లీ ఒక మూడు బైకులు అయితే తిరుపతిలోనే పట్టించేసి వచ్చినాము ఇక్కడ మిగిలిన వాళ్ళు వచ్చేసి తర్వాత అంటే వేరే రూట్లో జాయిన్ అయిన వాళ్ళ కోసం వాళ్ళు ఇక్కడ ఫ్యూయల్ పట్టిస్తామంటే ఇక్కడ ఆపేసినాము చూస్తున్నారు కదా లైనప్ ఇప్పుడు కొంచెం నీట్గా లైటింగ్లో ఇంకా అద్భుతంగా అనిపిస్తున్నాయి చూడండి మన బండ్లన్నీ అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ సైడ్ మన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా దాంట్లో వాడినటువంటి ఆ స్టైల్లో 6x6 జీప్ చూస్తున్నారా ఇది కూడా బీభత్సంగా ఉంది అసలు హెవీగా ఉంది కాకపోతే ఇది రోడ్ లీగల్ కాదంట
సో దానివల్ల వీళ్ళు ఇక్కడే పార్క్ చేసేసి ఉంటారంట మోస్ట్లీ. సో ఇటు సైడ్ నుంచి చూపిస్తాను చూడండి ఎంత ఉందో. వంశీ రెడీ అవుతున్నాడు వ్లాగ్లుగా, ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా వ్లాగ్ చేస్తాము వన్స్ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత. కళ్యాణి డ్యామ్ అనేసి అనుకుంటున్నాం ప్రస్తుతానికి, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇంకెక్కడికైనా వెళ్ళినట్లయితే అది కూడా కవర్ చేసేస్తాము. అండ్ బ్రో నీ ఛానల్ ఏమైనా ఉందా? అంటే ఈ రోజు రైడ్ యాజ్ యూజువల్ మీకు తెలిసినట్టుగానే నా మోటో లాగింగ్ సెటప్ లేదు కాబట్టి మనోడ్ది లాస్ట్ టైం చూసి ఉంటారు వీడియో విటీ వ్లాగ్స్, సో తను అప్లోడ్ చేస్తాడు అండ్ తన ఛానల్ నేమ్ తను చెప్పాడు కదా, సో ఆ ఛానల్లో కూడా చెక్ చేయొచ్చు. అండ్ మీరు బ్రో మీకు ఏమన్నా ఉందా? తిరుపతి రైడర్ ముని ఎక్కడ విన్నాను, మామూలుగా ఇన్స్టాల్ చేసి ఉంటాను. ఓకే ఫైన్. సో తను మీరు కూడా ఏమన్నా పోస్ట్ చేస్తుంటారా ఈ బ్లాగ్? ఓకే ఫైన్. ఈవెన్ తన ఛానల్లో కూడా మీరు చెక్ చేయొచ్చు అన్నట్లు. సో వీళ్ళ ముగ్గురు నేనైతే పెట్టలేను కాబట్టి వీళ్ళ ముగ్గురు ఛానల్స్లో అయితే చెక్ చేయండి డెఫినెట్లీ. అదనమాట ఏమని చెప్పేది ఉందా అన్న, సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్, నన్ను లాస్ట్ వీడియోలో ఫుల్గా సపోర్ట్ చేశారనమాట. ఆల్మోస్ట్ ఒక అంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ వద్దు, నాకు చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. నాకు తెలియదు మరి, నా చెప్పలేను. ఓకే అంటే ఇంకా ఎక్కువ సరే ఒకేసారి చెప్దాం అనేసి. సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అంటే అంతే ఇంకేం చెప్పలేదు, మాటలు రావట్లే, ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నా. ఈ రోజు రైడ్ కూడా అదే ఫ్లోలో పోతుంది, ఈ వీడియో కూడా బలంగా వస్తుంది. సో లాస్ట్ అంటే ఈసారి లైన్అప్ కూడా బాగా బలంగానే బలంగానే మామూలు లైన్అప్ కాదు. ఓకే సో అదన ఐ మీన్ ఇంకొక పార్ట్ టూ వీడియో ఉందనేసి పెట్టినావా? అది అప్లోడ్ చేస్తాం. ఓకే ఈ రోజా పెట్టేస్తా అంటే దాన్ ఈ రోజు అప్లోడ్ చేస్తా పార్ట్ టూ కూడా. వాళ్ళు చూసేది ఎప్పుడు మేము పెట్టేది ఎప్పుడు పెడతాను సార్. ఇక్కడ లైటింగ్ లో చూపిస్తాను చూడండి ఒక్కొక్క బైక్. సినిమాటిక్ షార్ట్స్ అట్లంతా ఏం లేదు, జస్ట్ మామూలుగా చూపిస్తున్నాను మీకు అంతే. సో వన్స్ మేబీ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం సినిమాటిక్ షార్ట్స్ అవి ఇవి బైక్స్ ఈచ్ బైక్వి నేను స్పెషల్లీ తీసి చూపిస్తాను. సో ప్రస్తుతానికి యా మోస్ట్లీ ఇవే. అండ్ అక్కడ మన బిఎండబ్ల్యూ ఎస్ 1000, సో ఈ బైక్ ఉంది. అండ్ ఈ బైక్ ఆల్రెడీ నేను ఒక రైడ్లో ఆల్రెడీ మీకు సినిమాటిక్ షార్ట్స్ ఇవి తీసి చూపించిన్నాను, బట్ స్టిల్ మనం ఒకసారితో పోయేది కాదు కదా బైక్స్ మీద ఉండే లవ్. సో అదే బైక్ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ తీసి చూపిస్తాము. మొత్తానికి అయితే ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోతాము, ఒక హార్డ్లీ 5 మినిట్స్ అట్లా చిన్న బ్రేక్ లాగా అండ్ ఫ్యూయల్ పట్టించేసాము. ఇంకా స్టార్ట్ అయిపోయి మేబీ నెక్స్ట్ కళ్యాణి డ్యామే అనుకుంటాం మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ బైక్స్ లోపలికి అలో చేసినట్లయితే లోపలికి కూడా బైక్స్ తీసుకెళ్ళి అండ్ అక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ అవి ఇవి అన్నీ తీసి చూపిస్తాను.